మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా బీదా ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన బీదా చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. సామాజిక న్యాయానికి సంక్షేమానికి ముఖ్యమంత్రి భారతదేశంలోనే రోల్ మోడల్గా నిలిచినట్లు చెప్పారు. కరోనా వచ్చినా అనేక ప్రళయాలు వచ్చినా పేదవారి సంక్షేమానికి సాధికారతకు ముఖ్యమంత్రి జగన్ తోడ్పడ్డాడన్నారు. అందుకే 175 నియోజకవర్గాల్లో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రకు చేజలు పలుకుతున్నట్లు చెప్పారు. జగన్ బీసీలకు 34% రిజర్వేషన్ పెంచితే చంద్రబాబు తన బినామీలతో కోర్టుకెళ్లి ఆపించాడని ఆరోపించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా స్వపక్షానికే పథకాలు ఇవ్వాలని నాడు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని, కాని జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక వెనుకబడిన ఏ తరగతులను రాజ్యసభ సభకు పంపిన పార్టీ లేదన్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి 3 సార్లు పంగనామాలు పెట్టాడని చంద్రబాబును ఎద్దేవా చేశారు. కాని జగన్ ఆశీస్సులతో విజయసాయిరెడ్డి భిక్షతో రాజ్యసభ సభ్యుడిని అయ్యారని బీదా మస్తాన్రావు తెలిపారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపునకు అందరం చేయి చేయి కలిపి గెలిపించుకుందామని వైసీపీ శ్రేణులకు బీదా పిలుపునిచ్చారు. భారతదేశంలోనే సామాజిక న్యాయానికి, ఒక సంక్షేమానికి ఒక రోల్ మోడల్గా ఎవరన్నా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఇంతవరకు అది కరోనా రాని, అది ప్రళయం రాని, కానీ పేదవాడు కడుపు నింపాలి, వాడ సంక్షేమం, వాడ యొక్క సంక్షేమంతో పాటు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా పైకి రావాలని చెప్పి తను ఒక మహాయజ్ఞం మాదిరిగా పోని ఈరోజు మనం అందరం కూడా గౌరవం ఆపాదించినటువంటి గొప్ప నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు అదే, అందువలనే ఆ ధైర్యంతోనే ఈరోజు ఈ దళిత వర్గాలు ఎస్సీ కానీ ఎస్టీ మైనార్టీ బీసీలు, ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు ఇంకా బ్రహ్మాండమైన పదోన్నతులు కానీ అదేవిధంగా ఆర్థికంగా పారిశ్రామికంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితితో పాటు ఈరోజు జగన్ అన్న కేవలం అది ఒక్కటే చాలదు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలని చెప్పి ఈరోజు బీసీ కోసం అయితే 24% స్థానిక ఎన్నికల్లో అవకాశం ఉంటే 34%గా దాని రిజర్వేషన్ పెంచితే ఈనాటి చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్తున్నారు ఇప్పుడు నేను బీసీలకి రక్షణ కోసం చట్టం చేస్తానని చెప్పి. కానీ ఆ రోజు 34% జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ పెంచుతానంటే తన బినామీల ద్వారా హైకోర్టుకు పోయి దాన్ని నిలుపు చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు. 30 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండాను కాబట్టి అటువంటి నాయకుడు అవసరమా? ఈరోజు నిజమైనటువంటి సామాజిక సాధికారత కోసం మనం అందరినీ పక్కన కూర్చోబెట్టినటువంటి నాయకుడు ముఖ్యమని అడుగుతా ఉన్నాను ఈరోజు. అదేవిధంగా ఈరోజు జన్మభూమి కమిటీలు పెట్టారు. ఆ రోజు నేను ఆ రోజు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను కావలి నియోజకవర్గంలో. కేవలం స్వపక్షానికి మాత్రమే, తన వాళ్ళకు మాత్రమే ఇవ్వండి అని చెప్పి అధికారులకి జన్మభూమి కమిటీలకు డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు అయితే, ఈరోజు డైరెక్ట్గా అంటే డిబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్కమ్మ చెల్లెళ్ళకే 238,000 కోట్ల రూపాయలు గత 53 నెలల్లో ఈరోజు వాళ్ళ ఖాతాలకు వేశారంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మహిళామ తల్లుల అకౌంట్లో వేస్తామో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు, బ్రహ్మాండంగా వాళ్ళ అందరినీ కూడా బాగా సామాజికంగా ముందుకు తెస్తారనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్గా ఎటువంటి మధ్యత్వం లేకుండా ఈ జన్మభూమి కమిటీ లాంటి ఇవన్నీ లేకుండా చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేనున్నాను ఇంతవరకు 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నుకబడిన తరగతిలో వాళ్ళకు కూడా ఎగువ సభలు అంటే రాజ్యసభలో ఎంపీలుగా పోయేటువంటి అవకాశం, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి లేదు. నాకు 3 సార్లు ఇస్తారని 3 పంగనామాలు పెట్టాడు మీ అందరికీ కూడా తెలుసు. కానీ నేను అడగకుండానే మా శ్రేయోభిలాషి మిత్రుడు విజయసాయిరెడ్డి గారు బిఎంఆర్ని తీసుకుంటే ఎన్నుకబడిన తర్వాత వారు మన పార్టీకి ఇంకా కూడా ఎక్కువగా దగ్గర అవుతారని చెప్పి చెప్పిన వెంటనే నన్ను పిలిపించుకొని ఇమీడియట్గా రాజ్యసభ అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు.
నాతో పాటే 8 మంది మొత్తం రాజ్యసభలో ఎంపీలు ఉంటే 4 గురికి బీసీలకు ఇచ్చినటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్. అంతేకాక మా అందరికి కూడా 31 మంది ఎంపీలకి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి మా శ్రేయోభిలాషే, ఆయన పుణ్యానేని రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు మేము ముందుకు అది జగనన్న ఆశీస్సులు, ఆయన ఇచ్చినటువంటి అవకాశం అయినా కూడా దానికి నాకు ప్రధాన కారకుడు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజకీయ భిక్ష పెట్టింది విజయసాయిరెడ్డి గారు. వారు ఈ కావలి నియోజకవర్గాన్ని ఎక్కువగా బాధ్యతలు తీసుకొని, ఎందువల్లంటే దానికి మా అందరి స్వార్థం కూడా ఉంది, కావలి నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే మనం కొత్తగా ఎన్నో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు పెద్ద మనిషి, అంతకంటే నాకు ఎక్కడ చూసినా కూడా మంచి అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్కి కనపడటంలే, ఆయన్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో విజయసాయిరెడ్డి గారు మన నాయకులు బాధ్యత తీసుకొని ఈరోజు మన ముందుకు వచ్చి ఆయన తరఫున మన సోదరుడు ప్రతాప్ రెడ్డి గారి తరఫున ఈ సాధికార యాత్ర కంటే కూడా రేపు రాబోయే ఎన్నికలకి ఇది ఒక ట్రైవ్ మాదిరిగా జరుగుతుంది. దానికి ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా జిల్లా నలుమూల నుంచి వచ్చి వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి మమ్మల్ని కూడా మంచిగా పలకరించారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా జగనన్నని ఆశీర్వదించాలా, ఆయన్ని అక్కడ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనం అందరం కూడా చూడబోతున్నాం. దాంట్లో తథాస్థాని దేవతలు ఇప్పటికే అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావడానికి మన జగన్ మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు కూడా 3వ సారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టే విధంగా మీరందరూ కూడా సహకరించాలి. అత్యధిక మెజారిటీలో ఈరోజు మన ఎమ్మెల్యేని గెలుచుకుంటే దానివల్ల మన అత్యంత సౌమ్యుడు పెద్ద మనిషి, సొంత నిధులతో ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప మనసున్న మహారాజు మన వేమిరెడ్డి ప్రతాప్ ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా నెల్లూరులో నిలబడటం అనేది మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం చేజార్చుకోకూడదని చెప్పి మనకు జగనన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని మేము ఒక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను కూడా రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా చేయి మన అందరం కలిపి వీళ్ళిద్దరి యొక్క అత్యధిక మెజారిటీ కోసం మా విజయసాయిరెడ్డి సోదరుడు పెద్దల యొక్క సహాయ సహకారాలతో కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నన్ను కూడా మీరు ఎంతో ఆదరించారు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్.